కోడెల శివప్రసాదరావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన సేవా స్ఫూర్తి, చైతన్య దీప్తి, అభివృద్ది పనులతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. ఓ వైద్యునిగా సమాజాన్ని చైతన్యపరిచేందుకు తన వంతు కృషి చేశారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో అభివృద్దిని కోడెల కొత్త పుంతలు తొక్కించారు. వైద్య వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచి 5 సార్లు, సత్తెనపల్లి నుంచి 1 సారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కక్షలు కార్పణ్యాలతో ఎంతో వెనకబాటు పడిన పల్నాడుపై కోడెల బలమైన అభివృద్ది ముద్రవేశారు. ముఠా కక్షలతో తల్లడిల్లే పల్నాడు ప్రాంతాన్ని అభివృద్దికి చిరునామాగా మార్చారు. నర్సరావుపేట శివారులో అధునాతన స్వర్గపురిని నిర్మించారు. రోడ్ల విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్లను ఏర్పాటు చేశారు. ఆర్ఓబీ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించారు. కోటప్పకొండను పర్యాటక క్షేత్రంగా మలిచేందుకు అహర్నిశలు శ్రమించారు. వేద పాఠశాల నిర్మాణం, యాత్రీనివాస్, క్వార్టర్ల నిర్మాణం, డిఆర్డీఏ శిక్షణా కేంద్రం మంజూరుకు కృషి చేశారు. 20 కోట్ల నాబార్డు నిధులతో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. జేఎన్టీయు కళాశాల మంజూరు కోడెల చలవే. రాజకీయ సమీకరణాల రీత్యా 2014లో నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి మారిన కోడెల తన పంథాను మార్చుకోలేదు, ప్రగతి పదాన్ని వీడలేదు. సత్తెనపల్లిపైన తనదైన ముద్రవేశారు. సత్తెనపల్లి ఆసుపత్రిని 50 నుంచి 100 పడకల స్థాయికి మార్పు చేశారు. ప్రజల భాగస్వామ్యం, దాతల సహాయంతో స్వర్గపురి, కబరిస్తాన్, పరదేశీ పేరిట మతాల వారీగా శ్మశానాలను అభివృద్దిలోకి తెచ్చారు. 50 ఎకరాల చెరువు సుందరీకరణ పనులతో పాటు రాష్ట్రంలోనే ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వతహాగా వైద్యుడైన కోడెల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. స్వచ్ఛ సత్తెనపల్లి పేరిట రికార్డు స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి లింకా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కారు. చేతుల శుభ్రత వల్ల కలిగే మేలును వివరిస్తూ 1450 మందితో ఏకకాలంలో చేపట్టిన కార్యక్రమం గిన్నిస్ బుక్లో నమోదైంది. 12,000 మందితో చేపట్టిన అవయవదానం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 50,000 ఇంకుడు గుంతల తవ్వకం, 150 చెరువుల అభివృద్ది, 100 రోజుల్లో 20,000 మరుగుదొడ్ల నిర్మాణం, ఒకే రోజు 100,000 మొక్కలు నాటింపజేసిన ఘనత కోడెలదే. శ్మశానాలంటే దెయ్యాలు భూతాలని భయపడేవారికి చైతన్యం కలిగించేలా తనే చీపురు పట్టి శ్మశానాలను శుభ్రం చేసేవారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల్నే కాదు, కేంద్ర మంత్రులను తన నియోజకవర్గానికి ఆహ్వానించి పల్నాడు రూపురేఖలు మార్చేందుకు శ్రమించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాజీ సభాపతి తన ప్రతిభ కన్నా తనకు దక్కిన అవకాశాలే గొప్పవని చెప్పేవారు. వైద్యునిగా ప్రస్థానం ఆరంభించి మాస్ లీడర్గా పల్నాడులో తనకంటూ కోడెల శివప్రసాదరావు ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు.